హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రవీందర్. ప్రస్తుతం మనం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నాము. నియోజకవర్గానికి సంబంధించి విడుదల రజని గారు మంత్రిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగాయి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉందా, టీడీపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, లేదంటే మాజీ మంత్రి పత్తిపట్టి పుల్లరావుకి ఈసారి టికెట్ రాదని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ కొత్త వ్యక్తి ఎవరు, మరి వస్తే గనక వైసీపీకి ఇబ్బందిగా ఉంటుందా, మరి టీడీపీ గెలిచే అవకాశం ఉంటుందా, మరి డెవలప్మెంట్కి సంబంధించి ఓవరాల్గా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పరిపాలన విధానం ఎలా ఉందనేటువంటి అంశాలు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాగానే ఉందండి, సూపర్గా ఉంది. పింఛన్లు కానీ బియ్యం కానీ ఇంటింటికి వస్తున్నాయి, అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు హ్యాపీగా. ఇబ్బంది లేదు, జనాలు ఇబ్బంది పడతల అది మెయిన్. ఏం లేదండి, అంతమంది పెట్టుకున్న చంద్రబాబు నాయుడు రాదు, అది గ్యారంటీ. తగ్గితే తగ్గొచ్చాం కానీ రాదు, అంతే. అది వీళ్ళు ఏంటంటే దుష్ప్రచారం చేస్తున్నారు కదా, దానివల్ల అది ఉంటారు కదా జనాలు. అది ఎట్లా ఉంది మేడం? నాకైతే నచ్చలేదు సార్. అన్ని పథకాలు పెట్టడం, ఊరికే మనీ ఇవ్వడం అనేది నాకు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. మనకంటూ కొన్ని ఉండాలి కదా, మనం అంటూ కొన్ని చేసుకొని బతకాలి కదా. జగన్ ఇస్తాడు అనేది మాత్రం నాకు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. నెక్స్ట్ కూడా తనే వచ్చి ఇలాగే చేస్తే మాత్రం మనది ఇంకొక చైనా ఏదో అవుతుంది. మొత్తానికి నాకు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు, బట్ మిగతావి ఓకే సార్. ఎలా ఉండాలి అంటే ప్రజలందరికీ న్యాయం జరగాలి, కానీ కొంతమందికి ఇల్లు ఉంది అని చెప్పేసి ఇప్పుడు 18,000 ఇస్తున్నారు సార్. ఆ 18,000 ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు ఆ కాన్సెప్ట్స్ నచ్చలేదు. మార్పు అయితే ఖచ్చితంగా జరిగిద్ది. నేనైతే డెఫినెట్గా జగన్కి వెయ్యను. లోకల్ చిలకలూరుపేట ఆమె పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ? ఇక వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది సార్, మొత్తం ఫ్లెక్సీలు పెట్టుకుంటారు అంతే, ఏం చేయరు. అంతే, మంచిగా నీట్గా డ్రెస్అప్ అయ్యి ఒక లైకే పెళ్లి కూతురులాగా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అలా ఉండదు సార్. ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి. అట్లాంటి నాయకులు ఎవరున్నారు? ఎవరున్నారు అంటే ద మోస్ట్ సీనియర్ మోస్ట్ చంద్రబాబు గారు ఉన్నారు. నెక్స్ట్ కొంతమంది పవన్ అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మేబీ, చెప్పలేము. పొలం చేస్తాం, అసలు బేల్దారం వేసరి. ఎట్లా ఉంది సార్ గవర్నమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే వర్షాలు పడుతున్నాయి బాగా. అంతకుముందు వర్షాలు కూడా లేవు, అంతకుముందు వర్షాలు దాకా మాగాని కూడా వేయలేదు 5 సంవత్సరాల దాకా. మొత్తం రైతులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్తా పోయారు, వర్షాలు పోయేవాళ్ళు. ఇవాళ హాయిగా ఇవాళ వర్షాలు పడుతున్నాయి, సాగర్లో నీళ్లు పుష్టిచక్ర నీళ్లు ఉన్నాయి. ఇవాళ వాకి కూడా ఇవాళ కూడా నీళ్లు పారుతున్నాయి. మన ఈ వాళ్ళ మన చెరువులు పెట్ట మనం ఒంగలి. అంతకుముందు అసలు నీళ్లు లేక రైతులు ధర్నా కూర్చుండిపోయారు, బరిబడి మేత లేదు అప్పుడు. ఈ తాగులు తాట మేస్తా పోయి అసలు పరిస్థితి అప్పుడు. విడుదల రాజన్ గారు ఎట్లా ఉంది పనితీరు? ఆమె ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు కదా. ఉన్నారు, ఉన్నా ఎవరి స్వార్థం వాళ్ళది. అది మీకు ఏమైనా గవర్నమెంట్ డబ్బులు పడినాయి రైతు భరోసా నుంచి? పడుతున్నాయి సంవత్సరం పడుతుంది. ఇంకేమైనా పథకాలు అందుకున్నాయి? పథకాలు ఇప్పుడు అమ్మ ఒడి అంటే అయ్యానే మా పిల్లలకి పడుతున్నాయి, ప్రతి ఒక్క పిల్లలకి పడుతున్నాయి. మొత్తం చేస్తాం. ఎట్లా ఉందండి గవర్నమెంట్? బాగానే, సూపర్గా ఉందండి. జగన్ నెంబర్ వన్ చేస్తున్నాడు, ఎంతకంటే అంత సోయింగ్లు అంత సోయిగేయటమే. పచ్చి ఇప్పుడు ఇంటికాడ బో తీసుకొని బో పెట్టింది, ఎడపోయి గంపల చెట్ల కింద పోయి కాపలా కూర్చొని పెట్టిందా కూర్చొని తిని రాయా రాయా నువ్వు పెట్టిందా కూర్చొని ఎండల్లో చచ్చిలో ఉన్నారు, ఆ డీలర్లు గడపోయి లైన్లో నుంచొని అది మంచిది. పేదోడు బో పెడుతుంటే ఉన్న వాళ్ళు కం ఓర్చుకోలేక ఇది ఒకటి తయారు చేస్తున్నారు అందరూ. జగన్ మటుకు నెంబర్ వన్ చేస్తున్నాడు కదా, ఈయన మించిన లేడు. అంతేగా మాట్లాడేది ఎవరు ఉందో చెప్పుకోలేడు. వీళ్ళ పేదోడు బాగా పోతున్నాడు, పేదోడు నెంబర్ వన్ బతుకుతున్నాడు. వీళ్ళు బతున్నాడంటే గుడ్డలు మీద ఇంతకుముందు వాడికి అప్పు పోవాలంటే వంటి కడప చేతులు కట్టుకొని దొరగారు దొరగారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడు 5 ఏళ్ళు కోసం నా తప్పులు పెట్టాడు. వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు, ఎవడు కోకండి ఎవడు అక్కడ వాడు పళ్ళం పిల్లలు ఆగిపోతున్నాడు, కమ్మ కట్టుకుంటే పనులు పోయి పనులు ఎందుకు చేయట్లేదు. పనులు రూపాయలు నువ్వు బాగా అడ్డు తెరిచాను పనులు చేయకపోతే
ఉన్నాడు డబ్బులు పెట్టి కోట్లు కూడా సంపాదిస్తున్నారు ఇవన్నీ మొత్తం మాట్లాడండి వాళ్ళ కడుపు మంట పేదల బాబోదులు కడుపు మంట వాళ్ళకి అది కడుపు మంట అది గవర్నమెంట్ ఎట్లా ముండమోపితనంగా ఉంది లంగా వేసుకుని కొజ్జాదని లాగా ప్రభుత్వం అది నేను చెప్పాలంటే కొజ్జా ప్రభుత్వం ఇది అంటే డెవలప్మెంట్స్ ఏం లేవంటారా సార్ 30 ఏళ్ళు ఇనికిపోయాం ఈ 4 ఏళ్ళ 30 ఏళ్ళు ఇనికిపోయాం ఓకే అంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ఇస్తున్నారు అయ్యేందోడేమో ఎత్తుంది మన దగ్గర మనకి ఎత్తున్నాడు ఏముంది ముందు చేస్తే 60 రూపాయలు 150 చేశాడు ఏంది పడుతుంది 60 రూపాయలు ఫోన్ ఆయిల్ పెట్టి 180 రూపాయలు చేశాడు ఏంది పడుతుంది మన మనకి ఎత్తున్నాడు కరెంటు బిల్లు ఉంది 300-400 వచ్చేదాన్ని 1000 రూపాయలు 500 చేశాడు ఏంది పడుతుంది వాడు ఇచ్చేది ఏమీ లేదు అమ్మ వాడు తొందరగా పోతే దేశం బాగుపడుతుంది ఓకే అది ఇప్పుడు విడుదల రంజన్ గారి పనితీరు ఎట్లా ఉంది ఏముంది విడుదల రంజన్ ఏమి లేదు ఎక్కడ దోసుకోవటం పని ఓకే అంతే సగం ప్యాటర్న్ కొంది మంత్రిగా పనిచేశాను మంత్రిగా కదా కంత్రిగా పనిచేసి డబ్బులు అది మంత్రి కాదు కంత్రిది ఓకే మళ్ళీ ఛాన్స్ లేదంటారు ఇంకే అడిగి ఇంకా దాని జన్మలో మళ్ళీ సాగుపోయిందా గెలవం చూస్తాం మరి నేను ఓటే మానుకుంటా ఓకే అంటే మీ ఊరికి వచ్చినట్టుగా మొన్న గడప గడప ఎవడింటికి వచ్చింది భద్రాన్ని బట్టి దీనికి వెళ్ళింది పలకరించినట్టు ఎవరు లేడు దాన్ని ఎవరు పలకరించలేదు అసలు ఎవడు దాన్ని సమస్యలు కూడా చెప్పుకోలేదు ఏడు చెప్పుకునేది దానికి అసలు వచ్చి అడగడానికి దమ్మి ఆడిది ఊరికేదో అక్కడ 10 మంది ఉన్నారు ఆ 10 మంది కోసం వచ్చింది అక్కడ తిరిగిపోయింది అంతే అంతే డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఏమి సున్నా